హాయ్ అండి, నమస్తే. నేను మీ మీరా. ఈరోజు మంచి కొత్త వీడియో పట్టుకొచ్చానండి. రెస్టారెంట్ స్టైల్లో బోన్లెస్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అయితే ముందుగా కళాయి వేసుకుంటాం కదండి, అది వేసుకోవాలి. అయితే నిన్న మాత్రం నాకు నా వీడియోకి చాలా చాలా రెస్పాన్స్ బాగా వచ్చిందండి. అందరూ చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో చూసేద్దామండి. కళాయి వేడెక్కిన తర్వాత మనం కాస్త నూనె వేసుకోవాలండి. నూనె తర్వాత అందులో ఉల్లిపాయలు కాస్త కోసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈ లోపల మాత్రం మనం ముందుగా మాంసం మొత్తం అంతా చికెన్ అంతాను మొత్తం పెరుగు, ఉప్పు, కారం, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ, పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ కలుపుకొని ఉంచుకోవాలండి. నానబెట్టుకొని ఉంచుకోవాలి, మీకు తెలుసు కదా. అయితే ఈలోపు ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు రావాలండి, వేపుకోవాలి మనం. అంటే డార్క్ బ్రౌన్ కాదు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు వేగాలి. ఇందులో మాత్రం ఉప్పు అది ఏం వేయకూడదండి. ఈ లోపల ఏం చేస్తామంటే ఇవి వేగుతున్నాయి కదండి, ఈ లోపల మనం ఏం చేద్దామంటేనండి కొంచెం గ్రేవీకి టమాటాస్ కోసుకుందామండి. నేను ఒక 4 టమాటాలు తీసుకున్నాను, చూస్తాను 3 సరిపోతాయని నేను అనుకుంటున్నాను, చూద్దాం ఎన్నో. అయితే 4 టమాటాలు మనం కోసేసుకోవాలండి, ఇలాగా ముక్కల్లా కోసేసుకోవాలి. ముక్కల్లా కోసుకున్న తర్వాత దాంట్లో కాస్త జీడిపప్పు అండి, జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే అండి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని అలా పెట్టుకోవాలండి, అట్టి పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, నేను గ్రైండ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఉంచుకోవాలండి. మొత్తం పేస్ట్ మెత్తగా అయిపోవాలండి. చూడండి, అన్నీ మొదటి నుంచి చూస్తే కనుక ఏ వంట అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు మధ్యలో జరిపి చూసారనుకోండి, స్కిప్ చేశారనుకోండి, మనకి కొన్ని కొన్ని సీక్రెట్స్ ఉంటాయండి. ఆ సీక్రెట్స్ అన్నీ మీతో పంచుకోవాలనే నా ఉద్దేశం. అవి మిస్ అయిపోతారండి మీరు. అందుకే నేను ముందు నుంచి చెప్తుంది ఏంటంటే ఏది మిస్ అవ్వకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియో కంటిన్యూ అవ్వండి. అప్పుడు ఇవి వేగిపోయాయండి. చూడండి, చక్కగా ఇలా వేగిపోయి, వేగిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయలను ఏం చేసుకోవాలంటే మనం పక్కకు తీసేసుకోవాలండి. పక్కకు తీసేసుకొని అంటే ఆ నూనెలోనే పక్కకు తీసేసుకోవాలి. ఈలోపు మనం ఇందాక చేసుకున్నాం కదా టమాటాది, అది పక్కకి పెట్టుకోవాలి. ఈ మిగిలిన నూనె ఉంది కదండి, కాస్త నూనె మిగిలింది కదా అందులో, మనం ఉల్లిపాయలు వేపుకోగా తీసిన నూనె మిగిలింది కదా, అందులోనే కొంచెం చెక్క, లవంగ, జీలకర్ర, బిర్యానీ ఆకు, కాస్త పువ్వు ఇవన్నీ వేసుకొని కాస్త వేపుకోవాలండి. చెక్క ఇవన్నీ వేసుకొని వేపుకున్న తర్వాత కాస్త వేగాలండి. మరీ ఎక్కువ మాడనివ్వకండి. అదే అప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నాం కదండి, ఆ రుబ్బిని మొత్తం అంతా కూడా ఇందులో వేసేయాలండి. ఇందులో వేసి ఇది బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం దీన్ని వేపుకోవాలండి. ఇది కొంచెం నెమ్మదిగా, మరీ హైలో పెట్టొద్దండి మీరు, అలా అని మరీ సిమ్లో పెట్టొద్దు, మీడియంలో పెట్టండి. మీడియంలో పెట్టిన తర్వాత ఇది కాస్త నూనె పైకి వచ్చే వరకు మనం కలిపెట్టుకుంటూ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ అన్నది మీ ఇష్టం, మీ రుచి ప్రకారం వేసుకోండి. మీ రుచి మీరు ఎలా తింటారో ఆ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి సాల్ట్. తర్వాత దీన్ని అలా కలుపుతూ ఉండాలి, లేదు అంటే కింద అడుగంటుపోతుందండి. అడుగంటుపోకుండా చూసుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే దీనిలో కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఈ రెండు కలుపుకొని వేసుకోవాలి. కాస్త వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. మనము ఫ్రై చేసుకునే వరకు చూడండి, నిన్న జంతికలు బాగా నచ్చాయి కదండి, తప్పకుండా చెయ్యండి. ఇంకా మీకు వెయిట్ చేయండి, నూనె వచ్చేస్తుంది, నూనె రెడీ చేసేస్తాను. ఇంకా అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటేనండి, ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి వేగిన ఉల్లిపాయలు, వీటిని మళ్ళీ గ్రైండర్లో వేసుకోవాలండి. ఇక్కడే ఇవేనండి మంచి చిట్కాలు, అచ్చు రెస్టారెంట్ స్టైల్లో వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుందండి. ఒక ఆదివారం ఇంట్లో ఉండి చక్కగా పెట్టేయండి అందరికీ, వాళ్ళు చెప్తారు ఎలా ఉన్నాయో. సో ఈ పచ్చిమిరపకాయలు పక్కన మళ్ళీ కోసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు సేమ్ ముందు ప్రాసెస్ ఎలా చేశానో అలాగే ఇది మిక్సీ వేసేసాను. ఇప్పుడు కాస్త గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇందులో గరం మసాలా పౌడర్ వేసుకుని కొంచెం మనం
మళ్ళీ వేపుకోవాలి దీన్ని. చూడండి నూనె పైకి వస్తుంది చూసారా, అడుగంటనివ్వకండి. నూనె పైకి వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. సరేనా అండి, అయితే చూడండి ఎలా వేపుతున్నాను నేను. ఈ లోపల ఉల్లిపాయలు ముక్కలు వేగినవి తీసి నేను మిక్స్ వేసాను, మిక్స్ చేశాను కదండి, అది మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలో మీకు చెప్తాను, వెయిట్ చేయండి. అందుకే చెప్తున్నానండి, ఏది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు ఇందులో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఇది చేసుకున్నాం కదండి, మొత్తం మాంసం కలిపి పెట్టుకున్నాం కదా ముందుగా, అదంతా కూడా ఇందులో వేసేస్తామండి. చికెన్ మొత్తం మాత్రం బోన్లెస్ ఉండాలండి. ఇది అచ్చు రెస్టారెంట్ స్టైల్లో కరీ అండి ఇది. చూడండి ఇది వేసిన తర్వాత బాగా కలిగి తిప్పుకోవాలండి, మీకు తెలిసిందే కదా. అయితే ఇందులో కొన్ని ట్రిప్స్ ఉన్నాయి, నేను ట్రిక్స్ ఉన్నాయి చెప్తానండి. చూడండి ఎలాగా వేసిన తర్వాత అందులో కాస్త కొంచెం నీళ్లు పైకి రానివ్వండి. నీళ్లు పైకి వచ్చే వరకు మీరు మాత్రం ఏం చేస్తారంటే స్టవ్లో స్టవ్ మీద పెట్టుకొని దగ్గరే ఉండండి. కొంచెం నీళ్లు చికెన్లోంచి పైకి వచ్చాక మనం ఉల్లిపాయ ముద్ద చేసుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయ ముద్ద ఈ స్టేజ్లో దానికి వేయాలండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఆ స్టేజ్లో మనం ఈ ఉల్లి ముద్ద అన్నది వేపుకున్న ఉల్లి ముద్ద ఇది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చక్కగా రెండు కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనం చూడండి, అన్నీ చూపిస్తున్నాను నేను, చక్కగా కలుపుకోండి. దీనికి మరీ కోడి మాంసంకి చాలామంది చాలా ఎక్కువ నూనె వేసిస్తారండి, అలా కాకుండా కొంచెం చూసుకొని వేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే కొత్తిమీర కట్ చేసుకోవాలండి. మీరు కొత్తిమీర కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర ఇలాగా పైన జల్లేసుకోవాలి. ఆ కోడి మాంసంలో వచ్చే నీళ్ళే మనకి సరిపోతాయండి. అంతకీ ముదర మాంసం అయితే కనుక కాస్త నీళ్లు మీరు వేసుకోవచ్చు, కానీ నాకైతే మాత్రం సరిపోతుందండి. తర్వాత మూత పెట్టేసి హైలో మాత్రం పెట్టొద్దండి. చూడండి ఎంత నీళ్ళు వచ్చాయో, ఆ నీళ్ళంతా కూడా అయిపోతే మనకి సరిపోతాయండి. సరిపోతే నీళ్ళు వేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి, చాలా ఈ టేస్ట్ కూడా వేరేగా ఉంటుందండి. మనం ప్రతిరోజు చేసిన టేస్ట్ అయితే మాత్రం రాదు ఖచ్చితంగా, చాలా చక్కగా స్పెషల్ టేస్ట్ అంటూ వస్తుందండి. దీనికి స్మెల్ కూడా చాలా బాగుంటుంది, కూర చాలా బాగుంటుందండి. అచ్చు రెస్టారెంట్ లాగే ఉంటుంది, మీరు అది ట్రై చేయండి. తర్వాత అదిగోండి చూడండి అలాగా ఇంకేంటండి ఎలా ఉందో చూసారా. మళ్ళీ కాస్త మూత పెట్టండి, దీన్ని దగ్గరగా అయ్యే వరకు మాత్రం కంపల్సరీగా ఉండండి. ఓకేనా అండి, నచ్చిందా అండి? అయితే చూడండి ఇప్పుడు చక్కగా మీకంతా కూర అయిపోయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని ఇలా గార్నిష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి సెపరేట్గా. సో నచ్చింది కదా, ట్రై చేయండి మీరు. ఓకేనండి, లాస్ట్లో క్రీమ్ మాత్రం వేయాలండి. ఓకేనా అండి, బాయ్.